ఆలోచించండి అధ్యక్ష, మొగుడిని కొట్టి మొగసాలెక్కిందట, ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా. ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలను చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయి, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడ ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే ఆ 4 హత్యల్లో 3 ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్గా మేమందరం కూడా ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది, విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా, అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేము చేస్తున్నామని చెప్పి, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని 36 మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం అధ్యక్ష. ఈరోజు 45 రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి 36 హత్యలు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది 36 మంది పేర్లు ఉన్నాయా అని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక పేర్లు లేవు కాబట్టి చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, అరే 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నాం, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు, ఈరోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు. ఏ ఈరోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు ఈరోజు? ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు ఈరోజు? అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్తమరకలు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏమార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్ర పూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష. ఇతగారి తాలూకా నైజం కూడా చెప్పాలి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఎంత దారుణం అంటే అమరావతికి బస్సు యాత్రకి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకి వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అధ్యక్ష, అప్పుడున్న సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు ఒక నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్ట సంబంధించిన విషయం. ఆ రోజు ఆత్మకూరులో ఒక ఊర్లోని ఒకరిని వెలివేస్తే, ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ని వెలేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గేట్లకి తాడులు కట్టారు అధ్యక్ష. తాడులు కట్టడమే కాదు అధ్యక్ష, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ తీసుకెళ్తే, వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పలను దాడి చేశారు. ఆ విషయంలో మొన్న నన్ను విష్ణు కుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష, హోంమంత్రి ఏం చేస్తున్నారు అని, గుడ్లు ఇసరడానికి, అతని మీద టమోటాలు ఇసరడానికి, ఆఖరికి అక్కడ నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష. ముళ్ళ కంచెలను దాటుకొని పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి. వైజాగ్ వెళ్తే వైజాగ్ రానివ్వకుండా నగర బహిష్కరణ చేశారు. యువగళం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్ష, ఇవి చాలా మచ్చుకు చెప్తున్నా. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూళ్ళు ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే, అంటే వీళ్ళ తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి. ఎవరిని వదిలేశారు అధ్యక్ష, మీడియాను వదిలేశారా, లేదంటే జడ్జెస్ని వదిలేశారా, పారిశ్రామికవేత్తను వదిలేశారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేశారా, సామాన్య ప్రజలను వదిలేశారా, ఎవరిని వదిలేశారు అధ్యక్ష? అధ్యక్ష నాకు ఒక్క విషయం, ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు ఈ రోజు 12 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు, అంచేత వారు అన్ని రాసి చెప్తారు, మీరు క్లుప్తంగా చెప్పండి. అంటే గుర్తు చేస్తున్నారు అధ్యక్ష, ఎందుకంటే ఈ గుర్తు విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువలా ఉంది అధ్యక్ష. మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఈ నెల రోజులు ఏం జరిగిందన్నది ఆలోచించుకుంటున్నాడు గారు, ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది మర్చిపోయినట్టున్నాడు, చిప్పులోంచి పోయింది.
ఒకటి అధ్యక్ష, ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, ఎక్కువ టైం కూడా తీసుకోను. నేను ఇటువంటి భయానక వాతావరణం సృష్టించే 5 సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్గా చెప్పాలంటే నవ్వుని కూడా మర్చిపోయేటట్టుగా చేసే 5 సంవత్సరాలు ఈ రోజు ఈ 45 రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వటానికి తప్పుడు సమాచారంతో జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేసేటంటే ఒకసారి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా, హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి మీరు రండి అని. నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా కులేంద్ర ఎమ్మెల్యే గారిని, రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, 36 హత్యలు అని చెప్పి చెప్పారు కదా, ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందాం. 36 మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి, ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇస్తే నేను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫర్దర్గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం. అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా మీరు మాకు చెప్పండి. అంటే ఇవి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది అంటారు. అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు, నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుందా రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే. విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి. ఈయన భుజాలు తడుముకుంటున్నారు నాకు అర్థం కావట్లే. దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి ఆ పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. అందరికీ ఒక విజ్ఞప్తి అండి, వచ్చిన వారు సుదీర్ఘంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకి మన సీఎం గారు శాంతి భద్రతలపై